ఫ్రెండ్స్ నేను ఏమైనా అన్బాక్సింగ్ వీడియో చేస్తే కింద కామెంట్ సెక్షన్లో ఈ క్వశ్చన్ నన్ను చాలామంది అడుగుతున్నారు, సార్ వాల్యూ అంటే ఏంటి? సో సార్ వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల మనకున్న ప్రమాదం ఏంది, తక్కువ ఉండడం వల్ల మనకున్న లాభాలు ఏంది? సో ఇవన్నీ మీ మైండ్లో క్వశ్చన్స్ ఉండి ఉంటాయి. సో ప్రతి ఫోన్ మీద అయితే బాక్స్లో మనకి సార్ వాల్యూ అయితే మెన్షన్ చేస్తారు, బాక్స్ మీద కానీ లోపలైతే లోపల సర్టిఫికేట్స్ ఉంటాయి. సో ఆ సర్టిఫికేట్స్లో కానీ ఖచ్చితంగా మొబైల్ సార్ వాల్యూ అయితే మెన్షన్ చేస్తూ ఉంటారు. సో ఈ సార్ వాల్యూ గురించి ఈ వీడియో నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. సో చూస్తున్నాను, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, సార్ అంటే స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్. సో అబ్జార్ప్షన్ అంటే తీసుకోవడం అన్నమాట, ఏదైనా మనం తీసుకున్న దాన్ని మనం అబ్జార్ప్షన్ అని అంటాం. అసలు ఈ స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్ ఏంటంటే, ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా ఫోన్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఫోన్ ఆన్లో ఉన్నా కానీ ఖచ్చితంగా మన ఫోన్ మొబైల్ టవర్ నుంచి సిగ్నల్స్ని తీసుకుంటూ ఉంటుంది. సో వాటిని మనము రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థ అని అంటాం. సో ఆ రూపంలో ఇది మనకి సిగ్నల్స్ని తీసుకుంటూ ఉంటుంది, అంటే వాటిని తరంగాలు అని అంటాం అన్నమాట. అవి మనకు కనపడవు కానీ ఈ మొబైల్కి ఆ టవర్కి మధ్యలో ఖచ్చితంగా ఆ తరంగాలు అయితే ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనకి అది ఆ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్ని తీసుకుంటుందో ఖచ్చితంగా ఆ ప్లేస్ అంతా మనకి ఖచ్చితంగా ఆ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ మన బాడీ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, మన బాడీ ఎంతవరకు వాటిని అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది, సో దీన్నే మనము స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్ అని అంటాం. ఫ్రెండ్స్, ఈ సార్ వాల్యూ మనకి ఓన్లీ మొబైల్ సిగ్నల్స్కే కాదు, ఓన్లీ సిమ్ కార్డ్కే కాదు, మీరు వైఫై వాడుతుంటారు కదా ఇంట్లో, సో వైఫైకి యాంటీనా ఉంటుంది, మొబైల్ ఫోన్లో కూడా మీకు యాంటీనా ఉంటుంది, ఆ యాంటీనానే మొబైల్ టవర్ నుంచి అది సిగ్నల్స్ని లాగుతూ ఉంటుందన్నమాట. సో మొబైల్ ఫోన్ యాంటీనా కానీ వైఫై యాంటీనాస్ కానీ, సో ఇవన్నీ రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థారని సిగ్నల్స్ని లాగుతూ ఉంటాయి అన్నమాట. సో ఓన్లీ మొబైల్ ఫోన్లో సిమ్ కార్డ్ ఒక్కటే అనుకుంటే కాదు, మీకు బ్లూటూత్ ఉంటుంది అండ్ వైఫై, సో ఈ మూడు కూడా మనకి రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారానే సిగ్నల్స్ని తీసుకుంటూ ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు మొబైల్ ఫోన్ బాక్స్ మీద కానీ లోపల కానీ చూస్తే ఖచ్చితంగా సార్ వాల్యూ రెండు విధాలు మెన్షన్ చేస్తారు, ఒకటి హెడ్కి మెన్షన్ చేస్తారు, ఇంకొకటి బాడీకి మెన్షన్ చేస్తారు. సో తలకి సపరేట్ ఉంటుంది, బాడీకి సపరేట్ ఉంటుంది అన్నమాట. తలకి ఏంటంటే మనం ఫోన్ వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకొని మనం మాట్లాడుతూ ఉంటాం. సో మాట్లాడుతున్నప్పుడు ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ మన తల మీద ఎంత ప్రభావం చూపిస్తున్నాయి, సో ఎంతవరకు ఈ రేడియేషన్ మన తల అబ్జర్వ్ చేస్తుంది, సో దాన్ని మనము సార్ వాల్యూ హెడ్ అని అంటాం. అండ్ సార్ వాల్యూ ఎట్ బాడీ అంటే మనం ఫోన్ని మనం పాకెట్లో పెట్టుకుంటూ ఉంటాం, లేకపోతే ఇట్లా పాకెట్లో పెట్టుకుంటూ ఉంటాం. సో మన ఫోన్ పట్టుకొని ఉన్నాం ఇట్లా, సో పట్టుకొని ఉన్నప్పుడు కానీ పాకెట్లో పెట్టుకున్నప్పుడు కానీ, సో ఇక్కడి నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ నా బాడీలోకి అంటే చేతిలోకి ఎంత వెళ్తున్నాయి, ఎంత ప్రభావం చూపిస్తుంది, దాన్ని సార్ వాల్యూ ఎట్ బాడీ అని అంటాం అన్నమాట. సో ఇట్లా మనకి సార్ వాల్యూ హెడ్కి ఒకటి ఉంటుంది, బాడీకి ఒకటి ఉంటుంది అన్నమాట. అసలు ఈ సార్ వాల్యూ ఎవరు డిసైడ్ చేస్తారంటే మనకి రెండు స్టాండర్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఒకటి యుఎస్ యునైటెడ్ స్టేట్స్, ఇంకోటి వచ్చేసరికి యూరోపియన్ యూనియన్, సో ఈయు, యుఎస్ ఈయు. అండ్ యుఎస్ వచ్చేసరికి మనకి ఎఫ్సిసి ఉంటుంది, ఎఫ్సిసి అంటే ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్. ఫ్రెండ్స్, ఈ ఎఫ్సిసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్రామ్ టిష్యూ, టిష్యూ అంటే మన కండరం అనమాట, సో ఒక గ్రామ్ మన కండరం తీసుకొని కండ తీసుకొని ఆ కండలో మనకి చాలా కణాలు కూడా ఉంటాయి, సో ఒక గ్రామ్ కండం మీద వాళ్ళు లిమిట్ ఏం పెట్టారంటే 1.6 వాట్ పర్ కేజీ, సో వాళ్ళ లిమిట్ అది పెట్టారు యుఎస్ వాళ్ళు. అండ్ యూరోపియన్ యూనియన్ వచ్చేసరికి మనకి 10 గ్రామ్ టిష్యూ తీసుకుంటారు, అంటే 10 గ్రాముల కండ తీసుకుంటారు, 10 గ్రాముల కండ తీసి సో అది ఎంత అబ్జర్వ్ చేస్తుందో వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం అది 2.0 వాట్ పర్ కేజీగా డిసైడ్ చేశారనమాట. సో యుఎస్ స్టాండర్డ్స్ వచ్చేసరికి మనకి 1 గ్రామ్ టిష్యూ మీద మ్యాక్సిమం సార్ లిమిట్ వచ్చేసరికి 1.6 వాట్ పర్ కేజీగా డిసైడ్ చేశారు. అండ్ యూరోపియన్ యూనియన్ వచ్చేసరికి 10 గ్రామ్ టిష్యూ మీద 2.0 వాట్ పర్ కేజీ మ్యాక్సిమం లిమిట్గా డిసైడ్ చేశారనమాట. ఇప్పుడు మన ఇండియాలో యుఎస్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు, యుఎస్ స్టాండర్డ్స్ అంటే మన మ్యాక్సిమం సార్ లిమిట్ వచ్చేసరికి మన ఇండియాలో 1.6 వాట్ పర్ కేజీగా ఉంటుంది. సో 1.6 వాట్ పర్ కేజీ కంటే ఎక్కువ సార్ వాల్యూ ఏదైనా మొబైల్లో ఉంది అంటే ఖచ్చితంగా ఆ మొబైల్ మన ఇండియాలో బ్యాన్ చేసేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సార్ వాల్యూ ఎక్కువ ఉన్న మొబైల్స్కి సార్ వాల్యూ తక్కువ ఉన్న మొబైల్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే, ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, మీకు సార్ వాల్యూ బాక్స్ మీద మెన్షన్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఓవరాల్ సార్ వాల్యూ అయితే ఉండదు, ఖచ్చితంగా వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే సెల్యులర్ సార్ వాల్యూ ఒకటే మెన్షన్ చేస్తారు, మిగతాయి అక్కడ బాక్స్ మీద వాళ్ళు మెన్షన్ చేయరు. సో ఓవరాల్ సార్ వాల్యూ ఖచ్చితంగా మీకు 1 కంటే ఎక్కువే ఉంటుంది. చాలామంది నా ఫోన్లో సార్ వాల్యూ 0.4 ఉంది అని చెప్పేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అక్కడ 0.4
అది ఓవరాల్ సార్ వాల్యూ అయితే కాదు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ వైఫై ఆన్ చేశారు, మీకు కాల్ వచ్చింది, ఈ రెండు పిల్లలు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు వైఫై సిగ్నల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ని లాగుతుంది, ప్లస్ మీ మొబైల్ సెల్ టవర్ కూడా ఫ్రీక్వెన్సీ వేవ్స్ని లాగుతుంది. అప్పుడు సార్ వాల్యూ ఎంత ఉంటుందండి చెప్పండి? సో అసలు మీరు ఆ బాక్స్ మీద పెట్టిన దాన్ని పట్టించుకోవద్దు, ఎందుకంటే బాక్స్ మీద మ్యాక్సిమం వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే ఓన్లీ సెల్యులర్ సార్ వాల్యూ ఒకటే మెన్షన్ చేస్తారు. సో మీరు సార్ వాల్యూ ఎక్కువ ఉంది తక్కువ ఉందని బాధపడాల్సిన అవసరం లేదు. సో సార్ వాల్యూ అయితే ఖచ్చితంగా మీకు 1.6 కంటే తక్కువే ఉంటుంది. సో 1.6 కంటే తక్కువ ఉంటే మీరు వాడడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. ఫ్రెండ్స్ ఒకసారి మీరు రేడియేషన్ స్పెక్ట్రమ్ చార్ట్ తీసుకుంటే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్ ఫ్రీక్వెన్సీ చాలా చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రీక్వెన్సీ చార్ట్ ఇక్కడ మీకు. సో ఇవి మీ శరీరంలోకి వెళ్ళిపోయి మీ శరీర కణాలను అయితే చంపలేవు, ఎందుకంటే ఇవి నాన్ అయనైజింగ్ రేడియేషన్ కిందకు వస్తాయి అన్నమాట. అదే అయనైజింగ్ రేడియేషన్ చూస్తే మీరు న్యూక్లియర్ పవర్ కానీ లేకపోతే ఎక్స్రేస్ కానీ, సో ఇవన్నీ మీ శరీరాన్ని లోపలికి చిచ్చిపోయి మీ కెమికల్ బాండింగ్ని అవి బ్రేక్ చేయగలవు. నాన్ అయనైజింగ్ రేడియేషన్ అంత సీన్ లేదు వాటికి, మీ శరీరంలోకి వెళ్ళి మీ కణాలని అంటే మీ కెమికల్ బాండింగ్స్ని బ్రేక్ చేయలేవు. సో దానివల్ల మీకు వచ్చే ప్రమాదం ఏం లేదు. సో మీరు మొబైల్ ఫోను గంటలు గంటలు మీకు ఎక్స్పోజ్ చేసినా కానీ ఏమీ కాదు. సో మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల మీకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన సార్ వాల్యూ అయితే తక్కువే ఉంటుంది 1.6 కంటే. సో మీరు రేడియేషన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలామంది నేను ఫోన్ మాట్లాడగానే నాకు తలకాయ నొప్పి వస్తుంది, సో ఫోన్ మాట్లాడడం వల్ల తలనొప్పి వస్తుంది అని అనుకోవద్దు మీరు. సో ఫోన్ మీరు ఒక 15-20 మినిట్స్ మాట్లాడితే, హాఫ్ అన్ అవర్ మాట్లాడితే ప్రాబ్లం లేదు. అట్లా కాకుండా మీరు గంటలు ఇట్లనే పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా మీకు ఎఫెక్ట్ అయితే ఉంటుంది కొద్ది గొప్ప. సో దానివల్ల కొంచెం మీకు స్ట్రెయిన్ అనిపిస్తూ ఉంటుంది. సో మీరు గంటలు ఫోన్ మాట్లాడే వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు ఇయర్ఫోన్స్ ఉంటాయి కదా, ఇయర్ఫోన్స్ పెట్టుకొని మీ ఫోన్ మాట్లాడండి. నార్మల్గా ఫోన్ తీసుకెళ్ళి చెవి దగ్గర పెట్టుకొని గంటలు అయితే మాట్లాడకండి, లేకపోతే లౌడ్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. లౌడ్ స్పీకర్ ఆన్ చేసారు మాట్లాడినట్టు ఇయర్ఫోన్స్ అని పెట్టుకోండి, బ్లూటూత్ మాత్రం వాడొద్దు. సో మీరు చాలామంది ఏం చేస్తుంటారంటే బ్లూటూత్ వాడుతుంటారు. బ్లూటూత్ కూడా సిగ్నల్స్ని తీసుకోవాలి, అది కూడా రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ నుంచే తీసుకుంటుంది. సో రేడియేషన్ ఇంకా ఎక్కువ అయ్యింది కానీ తగ్గదు. సో మీరు ఎక్కువ ఫోన్ కాల్స్ తీసుకునే వాళ్ళైతే మీరు ఇయర్ఫోన్స్ ఉంటాయి కదా, ఇయర్ఫోన్స్ పెట్టుకొని మైక్ ఇయర్ఫోన్స్ వాడితో మాట్లాడండి, బ్లూటూత్ మాత్రం వాడకండి. ఫ్రెండ్స్ కొంతమంది ఏం చేస్తుంటారంటే యాంటీ రేడియేషన్ చిప్స్ అని చెప్పేసి వాడిని తీసుకొచ్చి ఫోన్ కంటిచ్చేసేసి నా ఫోన్లో రేడియేషన్ రావట్లేదు, హ్యాపీగా నేను మాట్లాడుకుంటున్నాను అని అనుకుంటారు. ఖచ్చితంగా ఇది మాత్రం వర్క్ అవ్వ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ ఫోన్కి అయితే రేడియేషన్ వస్తుంది, ఖచ్చితంగా సెల్ టవర్స్ నుంచి అయితే మీ ఫోన్ సిగ్నల్స్ తీసుకుంటూ ఉంటుంది. సో అవన్నీ అవి ఫేక్. సో అవి మీరు వాడడం వలన మీకు వచ్చే ఉపయోగం లేదు, అవి అమ్మేవాడికి కొంచెం లాభం ఉంటుంది. కానీ మీరు కొనుక్కొని వాటి పెట్టుకొని మాట్లాడుతుంటే మీ రేడియేషన్ అట్లనే ఉంటుంది, ఖచ్చితంగా రేడియేషన్ అయితే తగ్గదు. సో వాటి వల్ల మీకు డబ్బులు పక్క తప్పితే ఏముండదు. సో అవి వాడకండి, యాంటీ రేడియేషన్ చిప్స్. సో ఇవి ఫ్రెండ్స్ సార్ వాల్యూ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరితో ఒకసారి షేర్ చేయండి. అండ్ తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్స్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.